మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, ఏదైనా విధ్వంసానికి రచన చేయాలి అంటే ఒక దగ్గర కూర్చున్నటువంటి సూత్రధారులు దగ్గర మ్యాప్ పెట్టుకొని ఇదిగో ఈ టైంకి మనం అటాక్ చేయాలి, అదిగో ఆ టైంకి పోలీసులు అక్కడ ఉండరు, అదిగో ఈ టైంకి పోలీసులు టిఫిన్ తినేకపోతారు, అదిగో ఆ టైంకి అక్కడ రద్దీ ఉండదు, అదిగో ఆ లోగా ఇక్కడికి వెళ్ళేసి మీరు వాళ్ళతో జాయిన్ అవ్వండి, ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి రెడీ చేసుకోవాలి, కరెక్ట్ ఆ టైంకి రెడీగా ఉండాలి, అన్ని వైపుల నుంచి ఇక్కడ నుంచి నువ్వు అక్కడి నుంచి వీళ్ళు వస్తారు. మనం ఇటువంటి విధ్వంస రచనల సినిమాలో చూస్తూ ఉంటాం కదా, ఈ అమలాపురం విధ్వంసం వెనక కూడా సేమ్ సినిమా స్క్రిప్ట్ తలదండే విధంగా, అసలే సినిమాలు అంటే అక్కడ వాళ్ళకు ఒక భాగం అంటే స్క్రిప్ట్లు రచించడంలో మంచిగా అంటారు అందవేషన్ చేతులు కదా, ఇక్కడ కూడా సేమ్ సినిమా స్క్రిప్ట్నే ఎక్కడో సూత్రధారులు ఉన్నారు, మొత్తం ఒక మూడు లేయర్స్, ఒక దగ్గర కూర్చొని సూత్రధారులు రిమోట్ తోటి, మరికొందరు సూత్రధారులు ఇక్కడ జరిగే ర్యాలీ లేకపోయారు. ఆ సూత్రధారులు ఏంటి, అసలైన పాత్రధారులకి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పుడు వాళ్ళు వచ్చేయాలి అన్నది ఈ ర్యాలీలో ఉన్న వీళ్ళు చెబుతారు ఆ విధ్వంసకారులకు. అదిగో పోలీసులు 3 గంటలకు ఏమంటారు, పోలీసులు లంచ్కి పోయారు తినడం కోసం, కరెక్ట్గా 3 గంటల 10 నిమిషాలకి రైట్ యుద్ధం స్టార్ట్, అదే ఉన్నాయి ఆ వాట్సాప్ స్క్రీన్లలో, 3 పోలీసులు తినేకపోయారు, 3:10కి యుద్ధం స్టార్ట్ రైట్, వీళ్ళు వచ్చేసారు విధ్వంసకారులు, రాళ్ళు పెట్రోలు ఏమంటారు బాంబులు అవి పట్టుకొని సీసాలు పట్టుకొని ఎక్కడికక్కడ టక 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 విధ్వంసం చేసి పెట్టేశారు. ఇదే స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేశారు. దీనికి వాట్సాప్ 15 గ్రూపులు ఏమో వాడుకున్నారు, అండ్ ఈ లైవ్ కవరేజ్ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునే కోసం ఆ వారాంతపు పలుకల ఆ టీవీ ఛానల్ అని వీళ్ళు షేర్ చేసుకున్న లైవ్ లింకులు కానీ ఆ వాట్సాప్లో కనిపిస్తూ ఉండే. ఇదే క్రమంలోనే ఈ లోకల్గా ఉన్న వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు కాబట్టి ఏమన్నా అశాంతి రేగులుతుందని మనం వాళ్ళని అలా అదుపులోకి తీసుకుంటే ప్లాన్ బి చుట్టుపక్కల వాళ్ళని సిద్ధంగా ఉంచాలని చెప్పి ఆ ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేశారట. ప్లాన్ ఏ అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళను పోలీసులు 450 మందినేమో అనుమానితులను ముందే అదుపులోకి తీసుకున్నారు. అందుకని చెప్పి వీళ్ళు ప్లాన్ బి చుట్టుపక్కల ఉన్న వాళ్ళను పిలిపించారు. సో ఒక సూత్రధారులు ఎక్కడో కూర్చొని రిమోట్ నొక్కుతున్నారు, మరికొందరు సూత్రధారులు ర్యాలీలో ఉన్నారు. ఈ ర్యాలీలో ఉన్న సూత్రధారులు ఈ విధ్వంసకారులకు కోఆర్డినేట్ చేసుకున్నారు, టైం చెప్పారు. ఆ విధ్వంసకారులు వచ్చారు, ఇక్కడ విధ్వంసం సృష్టించేసి వెళ్ళిపోయారు. పక్కా పగడ్బందీగా జరిగినటువంటి వ్యవహారం. ఇందులో మళ్ళీ కీలకంగా కులం గజ్జి వాళ్ళే అందరూ ఉన్నారు, ప్రధానంగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంక మనం ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ వీటికి పార్టీలు అనే కంటే కూడా ఇదంతా ఒక వ్యూహరచన. ఫస్ట్ ఈ సూత్రధారులను కనుక పట్టుకుంటే కులగజ్జి కోణంలోనే పూర్తిగా చేశారా, ఆ కులగజ్జి కోణంలో నుండి మరింత రాజకీయ రొచ్చుగా యాడ్ అయ్యేమన్నా చేశారా అన్న విషయం తెలియాలి. ఇప్పటికైతే చాలామందినే గుర్తించారు, దాదాపు 70 మంది వరకు అరెస్టు చేశారు. మనం నిన్ననే మాట్లాడుకున్నట్లు వాళ్ళ ఆస్తులు సీజ్ చేయబోతున్నారు, నష్టాన్ని వాళ్ళ నుండి రికవరీ చేయబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, ఇప్పుడు ఇంకా సూత్రధారులు ఉంటారు చూశారు, ఆ సూత్రధారులను బయటకు లాగాలి. నేనైతే సీరియస్లీ వెయిటింగ్, ఆ సూత్రధారులు ఎవరు అన్న విషయం ఆల్మోస్ట్ పోలీసులకు కూడా తెలిసినట్లే సమాచారం. మరి ఆ సూత్రధారులను కనుక లాగి వాళ్ళ నికృష్టతత్వాన్ని జనానికి చూపించుకుంటూ ఆ కేసులు పెట్టి బొక్కలు దోసి వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసి ఈ విధ్వంసానికి నష్టపరిహారం వాళ్ళ ఆస్తులు కానీ సీజ్ చేసి కట్టిస్తే ఇలాంటి దరిద్రమైన పనులు ఇలాంటి ఎదవలు మరొకసారి చేయకుండా ఉంటారు.